హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్నిగ్ధ. ఇవాళ నేను మళ్ళీ వచ్చేసిన ఒక జబర్దస్త్ వీడియోతోని. ఇవాళ అయితే అందరికి నచ్చింది ఫుడ్ అనమాట, అందరు తినేది. సో మస్తు ఉంటుందంట, ఇక్కడ కిరాక్ ఉంటుందంట చాలామంది చెప్పిండ్రు. సో ఇవాళ నేను అక్కడికి వచ్చేసిన, మనం అందరం పోయి తినేద్దాం ఇక నడుంది. సో చూస్తున్నారు కదా, ఇదే ఆ రెస్టారెంట్ బాలాజీ మంగళం. 100% ప్యూర్ వెజ్ అన్నమాట, ఫ్యామిలీ రెస్టారెంట్, చాలా మస్తు ఉంటుంది. సో మేమైతే ఫ్యామిలీ సెక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఫ్యామిలీ సెక్షన్ మీద అన్నమాట. ఎట్లుంటుంది అంటే మొత్తం మన ఇంటి వైబ్స్ ఉంటాయి చూడండి, మస్తు క్లీన్ ఉంటుంది. సో మేము వెళ్ళినప్పటికైతే పబ్లిక్ లేదు, మెన్యూ చూపిస్తారు, కాకపోతే దాని తర్వాత మాత్రం మస్తు పబ్లిక్ వచ్చేసింది. సో మెన్యూ అయితే చూస్తున్నారు కదా, కొంచెం ఎక్స్పెన్సివ్, ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఇయర్లీ బయట రేట్స్ అన్నిటి మీద పెరిగిపోయినాయి, మీకు తెలిసి ఉంటుంది. సో జబర్దస్త్ ఉంటుంది దీంట్లో మాత్రం, ఒక్కసారి ట్రై చేయండి. మేమైతే వెజ్ అంటే కథం బాలాజీ మంగళం రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. వెజ్ అనేది అయితే కిరాకు ఉంటుంది అనుకోండి, ఎందుకంటే 100% వెజ్ రెస్టారెంట్ కాబట్టి. సో ఇది మెన్యూ, మేము ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట ఫుడ్ గురించి. అది సర్కార్ చూడండి, అసలు సర్కార్కి తెలియదు నేను షార్ట్ తీసినాని. సో వచ్చేసింది మా కొత్తిమీర కుల్చా, ఇంకా పనీర్ మసాలా, బటర్ పనీర్ మసాలా అన్నమాట. మస్తు ఉండే బటర్ పనీర్ మసాలా మాత్రం. అండ్ కొత్తిమీర కుల్చా అయితే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు ఒకసారి తింటే మీరు. సో పక్కా ట్రై చేయండి, నాకు మస్తు నచ్చింది, కిరాక్ అనిపించింది. నాకు తెలిసి వాళ్ళు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఉంటారు, అందుకే ఇంత మంచి ఫ్లేవర్ వచ్చింది. అండ్ క్వాలిటీ వాజ్ లైక్ కిరాక్ ఉండే. సో దీంట్లో ఏదైతే యూజ్ చేసినారు కదా ఘీ ఆర్ ఆయిల్, మంచిది యూజ్ చేసినారు, చాలా బాగుండే. లేకుంటే కొన్ని రెస్టారెంట్స్లో మాత్రం మంచిది యూజ్ చేయరు, దానివల్ల ఫ్లేవర్ అవుట్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఏదైతే ఘీ ఆయిల్ యూజ్ చేసినారో మస్తు ఉండే, అసలు లేపాలో అర్థమవుతలేదు, కిరాక్ ఉండే. ఒక్కసారి తెప్పించుకుంటే మళ్ళా మళ్ళీ తెప్పించుకుంటారు మీరు, అది మాత్రం కన్ఫర్మ్. ఈ రెస్టారెంట్ వచ్చేసి మన కాటేదాన్ రోడ్ మీద ఉంటుంది. సో ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉండొచ్చు, కాకపోతే ఈ రెస్టారెంట్ మాత్రం నిజంగా మస్తు ఉంటుంది, మీరు ఒకసారి టేస్ట్ చేయండి. అండ్ స్పెషల్లీ ఎట్లనైతే నేను చెప్పలేను కదా, కొత్తిమీర కుల్చా, పనీర్ మసాలా పనీర్ అని బాగుంటాయి. ఇదిగోండి మేము మళ్ళీ తెప్పించుకున్నాం, చెప్పినా కదా ఒక్కసారి తెప్పించుకుంటే మీరు మళ్ళా మళ్ళీ తెప్పించుకుంటారని, అట్లానే సేమ్ మేము కూడా మళ్ళీ తెప్పించుకున్నాం. ఇంకా మేము తెప్పించుకుంది ఏంటంటే మలై కోఫ్తా అన్నమాట, అది కూడా బాగుండే. కాకపోతే మసాలా పనీర్ అయితే వేరే లెవెల్ అన్నమాట, కిరాకుండే. చూడండి నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లుందో. బాగుంది ఇది కూడా, కాకపోతే మసాలా పనీర్ ఏదైతే చెప్పినా కదా అది జబర్దస్త్ ఉండే. ఇది ఎగ్జాక్ట్లీ మన దుర్గానగర్ చౌరస్తా మీదనే ఉంది అనుకోండి, మస్తు జబర్దస్త్ ఉంటుంది చెప్తున్నా కదా, ఒక్కసారి తిని చూడండి, ఎప్పటికీ మర్చిపోరు, కిర్రాకు ఉంటుంది భయ్. మేమైతే ఈ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి పోతాం అక్కడ వెజ్ తినాలంటే మస్తు ఉంటుంది. ఇక అర్థం చేసుకోండి ఉంటుంది ఏంటనేది, ఇది పైన సెక్షన్ మాత్రం ఏసీ ఉంటుంది.